వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండము మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే, అప్పటి వరకు దేవుడు 16వ వచనం వరకు సృష్టిని చేయటం మొదలుపెట్టాడు. అది మంచిదగినట్లుగా చూశాను అని రాయబడి ఉన్నది. ఇక్కడికి వచ్చేవరకు ఏమంటాడంటే, 16వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలికలో నరులను చేయుదము రండి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. అప్పటికి వాళ్ళు పరలోకములో ఆ ముగ్గురు ఉన్నారు కనుక, ముగ్గురు ఏకమై ఉన్నారు కనుక, బహుశా ఇక్కడ ఆ బహువచనం వాడి ఉండి ఉంటాడు. రండి, మన ముగ్గురం కలిసి వెళ్దాం, రండి మన స్వరూపంలో మన పోలికలో నరులను చేయిద్దాం రండి. మనిషి అంట ఈ భూమి మీద సకల సృష్టిని కూడా కలుగునుగాక అన్నాడు. అది కలిగింది, ఆయన వాక్కు చేత కలిగింది. అయితే మనిషిని మాత్రం కలుగునుగాక అనలేదు. ఒక చెట్టుని, ఒక పుట్టని, ఒక గుట్టనో, ఒక జంతువునో, పక్షినో, జలములో సంచరించు చర్మలను, జలచర్మలను అన్నిటినీ కలుగునుగాక అన్నాడు. ఆయన హృదయంలో ఒక రూపం ఉంది, ఒక పిక్చర్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఒక ఫిష్ ఇలా ఉండాలి, ఒక ఎలిఫెంట్ ఇలా ఉండాలి, ఒక టైగర్ ఇలా ఉండాలి. ఆయన మనసులో ఓ రూపం అనుకున్నాడు, అది కలుగునుగాక కలిగింది. మనిషికి వచ్చే వరకు కలుగునుగాక అనుకుండా ఏం చేశాడంటే, రండి మన ముగ్గురం కలిసి వెళ్ళి మనం ఎలా ఉంటామో ఆ స్వరూపం వారికి ఇద్దాం. పోలిక అన్నాడు. పోలిక అంటే మళ్ళీ స్వరూపం రాదు. పోలిక అంటే ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయో అలా చేయాలి మనిషిని అని అనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. స్వరూపం, రూపమేమో అయిందే ఇచ్చాడు, ఆయన లక్షణాలు కూడా మనిషిలో ఉండాలి అని ఆశపడ్డాడంట. ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు చాలామంది ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, కవులు వర్ణించారు. ఈ వర్ణనే కాకుండా ఇది ఏమవుతుందంటే, ప్రవక్తలు వర్ణిస్తున్నారు, కొద్దిమందే వింటున్నారు, మిగతా వారు వినట్ల. ఇది లాభం లేదనుకునే దేవుడు సాక్షాత్తు ఆయన కుమారుని భూమి మీదకు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పంపాడంటే, స్వరూపమైతే ఆయన చేయగలిగాడు కానీ గుణలక్షణాలు, భూమి మీదకి వచ్చిన మనిషి, భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద జన్మించి ఇక ఎదగటం మొదలుపెట్టిన తర్వాత, మనిషి పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఇక వీరి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆయన పోలిక, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు మనుషుల్లో కనబడట్లా. అక్కడ దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునుంది అంటాడు. అసలు ఒక దశలో ఈ మనుషులను నేను ఎందుకు చేశాను, చేయకుండా ఉంటే బాగుండేది కదా అనుకున్నాడంట. అంత వేదన పడ్డాడంట. కొన్ని కొన్నిసార్లు మనం కొంతమంది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు అంటారు, అసలు వీడిని ఎందుకు కన్నాను నేను, అసలు దీన్ని కనకుండా ఉంటే పోయేది, నా కుటుంబ పరువంతా తీసేసింది, మా వంశం గౌరవం అంతా పోయింది వీళ్ళ మూలాన, వీళ్ళు మాకు పుట్టకుండా ఉంటే బాగుండేది అని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అలాగే ప్రభువారంట ఆకాశంలో నుంచి భూమి మీదకు చూసి ఈ నరులను నేను ఎందుకు చేశాను అని అనేక పర్యాయాలు సంతాపం పొందాడంట. కారణం ఏమిటంటే, ఆయన పోలికలో మనిషి నడవట్లా. ఆయన ఒకటి ఊహించాడు. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల గురించి ఊహించుకుంటారు, నా పిల్లలు నా భయభక్తులు కలిగి ఈ రీతిగా పెరగాలి అని. 86వ కీర్తనలో ఒక మాట అంటాడు, జనాభా లెక్కలు రాసేటప్పుడంట
ఈ జనము అక్కడ జన్మించను అని అనుకుంటారంట. అంటే వంశ ప్రతిష్ట గౌరవాలు ఎక్కడొస్తాయంటే, అసలు ఈ పిల్లలు ఎవరి పిల్లలు అయి ఉంటారు, ఓహో పలానా వంశం వారా, పలానా ఇంటి పేరట వారా, పలానా తాతగారి మనవాళ్ళ వీళ్ళు, ఒరే వారి తాతకు తగ్గట్టుగా ఉన్నారే, వారి తాతగారు పేరు ప్రఖ్యాతులు వీరు నిలబెడుతున్నారే అని మన వాళ్ళు కొనియాడుతూ ఉంటారు. సహజంగా ఎక్కడైనా అంటే పల్లెటూర్లు అయినా పట్టణాలైనా వివాహాలు లేకపోతే గృహప్రవేశాలు ఒక ప్రత్యేకమైన అకేషన్స్లో కలుసుకుంటూ ఉంటాం. కలుసుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు, కనబడిన వారి గురించి కూడా మాట్లాడతారు. ఎరా మీ పిల్లలు బాగున్నారా, ఆ పలకరింపు అయ్యాక మీ తమ్ముడు పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు సాక్ష్యం చెబుతూ ఉంటారు, వాళ్ళని అసలు నేను కనకుండా ఉంటుంది బాగుండేదేమో. యాకోబు కూడా ఒకనొక దశలో తనకు కలిగిన సంతానం గురించి సంతాపం పొందాడు. వీడు రూబేన్ అంటే ఇలాంటి వాడు, షిమ్యోన్ అంటే ఇలాంటి వాడు, యోధా అంటే ఇలాంటి వాడు, ఆషేర్ అంటే ఇలాంటి వాడు అని వాళ్ళ గుణగణాలు వర్ణించాడు. ఇలా వారి ఇష్టానుసారంగా జీవించే కుమారులు అయ్యారు నాకు, నేను 12 మందిని కన్నాను కానీ అని యాకోబు కూడా ఒక దశలో సంతాపం పొందాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విశేషం ఏమిటంటే, మనమంట దేవుని స్వరూపంలో ఉన్నాం కాబట్టి దేవుని పోలికలో దేవుని గుణగణాలు లక్షణాలు కలిగి జీవించాలంట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించి ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ఆయనలో మొట్టమొదటి లక్షణం, ఆయన పోలిక, తండ్రి పోలిక ఆయనలో మనకు కనబడింది ఏంటంటే, ఆయన ఒంటరిగా ఏకాంతముగా వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేశాను, ఆయన తెల్లవారులు ప్రార్థన చేశాను అని రాయబడి ఉంటుంది. ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి రాత్రంతా అని రాయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విశేషం మనం గమనించినట్లయితే, అసలు ఏ పని చేయాలన్నా కూడా ప్రార్థన చేసి తండ్రి పర్మిషన్ అడిగి ఆ తర్వాత ఈయన ఆ కార్యం మొదలుపెట్టేవాడు. ఉదాహరణకి మనం ఆ లాజర్ మరణించినప్పుడు లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అక్కడ నిలబడి చేసి, తండ్రి నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అంటాడు. ఈయన ఒక రిక్వెస్ట్ చేశాడంట, లాజరు నాకు ప్రియమైన స్నేహితుడు, మరియా మార్తలు నా యందు విశ్వాసం ఉంచారు, అంతేకాదు ఇక్కడ దేవుని కుమారుడు మహింపరచబడాలి కనుక ఈ అద్భుతం జరగాలి తండ్రి, ఇది నా వలనైతే కాదు, నా శక్తి వలనైతే కాదు, కానీ నువ్వు ఇక్కడ మహింపరచబడాలి కనుక ఈ కార్యం చెయ్యి అని ప్రభువుని అడిగాడంట. అడిగి తండ్రి సమాధానం తీసుకుని నా మనవి విన్నందుకు కృతజ్ఞత తెలియచేస్తున్నానని ఆ తర్వాత లాజరు బయటికి రా అన్నాడు. ఒక అధికారంతో అన్నాడు, తండ్రి ఇచ్చిన పర్మిషన్తో. అతను తను ఎక్కడికి వెళ్ళినా కూడా తండ్రికి ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసి ఆ కార్యం మొదలుపెట్టేవాడు. ఉదయకాలం ఏదైనా ఒక పెద్ద మహాసభలో మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడ అనేక మంది రోగులు, అనేక మంది సమస్యలు ఉన్నవారు వస్తున్నారు కనుక ఆ స్వస్థతనివ్వటానికి, ఆశీర్వాదం ఇవ్వటానికి తన శక్తి చాలదనుకునే రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడంట. ఇవి పోలికలు అంటే, ఇవి తండ్రి పోలికలు కుమారులో కనబడుతున్నాయి. మనము క్రీస్తుని అనుసరిస్తున్నాం, అంగీకరిస్తున్నాం కాబట్టి ఆ పోలికలు మనలో కనబడటం మనం అలవాటు చేసుకోవాలి. ఆ గుణలక్షణాలు, పోలికలు అంటే గుణలక్షణాలు మనలో కనబడాలి. ఆ గుణలక్షణాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా మనలో ఉండాలి. దేవుని మహింపరుస్తూ ఉండాలి ప్రతి విషయంలోనూ. మనం ఎక్కడికి వెళ్ళినా మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు మహింపరచబడాలి, తండ్రికి మహిమ రావాలి. చాలా చోట్ల యేసు ప్రభువారు అంటారు, అయ్యా నేను తగ్గించబడాలి,
నువ్వు హెచ్చించబడాలి అంటాడు. అంతేకాకుండా తను తగ్గించుకునేవాడు, దానికి సాదృశ్యంగా ఆయన ఇక అప్పగించబడే దినాలు వచ్చినప్పుడు ఆ శిష్యులందరి పాదాలు కడిగాడంట. పాదాలు కడిగి ఆ టవల్తో తుడిచాడంట. అది ఏంటి, ఆయనలో ఉన్న ఆ గుణలక్షణం ఏమిటంటే తనను తనను తగ్గించుకొనబడిన వాడు హెచ్చించబడతాడు. ఏ మనిషి అయినా కూడా ఏ సందర్భంలోనైనా తగ్గించుకునే మాట్లాడాలంట. దేవుని పోలిక మనలో ఉన్నదంటే మనం హెచ్చించుకుని మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి మనం మనకన్నా తక్కువ వారు, మనకన్నా అన్నిట్లో పేదవారు, అన్నిట్లో చదువులేని వారు, అన్నిట్లో తక్కువ వారు కనపడినప్పుడు మనం గర్వంతో మాట్లాడటం నేర్చుకుంటాం. గర్విస్తూ మాట్లాడతాం, నువ్వెంత నీ బిసాద్ ఎంత అని మాట్లాడుతుంటారు కొంతమంది. అసలు నా ముందు మాట్లాడబాకు అంటుంటారు. ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా కూడా తనను తను తగ్గించుకున్నబడవాడే హెచ్చించబడతాడని యేసుప్రభు వారు దానికి సాదృశ్యంగా ఏం చేశాడంటే శిష్యుల పాదాలు తుడిచాడు, కడిగాడు. దానికి ఏంటి సాదృశ్యం? తగ్గించుకోవటం. శిష్యులు ఇది చూసి రేపేం చేస్తారు? వారికి శిష్యులుగా చేరిన వారిని వారు ప్రేమించడం మొదలు పెడతారు. వారికి శిష్యులుగా చేరిన వారిని వారు పాదాలు కడగటం నేర్చుకుంటారు. ఇది దేవుని గుణలక్షణాలు. అంటే ఆయన్ని ముఖం మీద గుద్ది ఉమ్ము వేసినప్పుడు, వీపు మీద గుద్దారు, ఆయన కొడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు వీరిని క్షమించండి. దేవుని గుణలక్షణాలు అంటే అవే. మన ఎదుట ఒక్కొక్కసారి మన రక్త సంబంధులే మనల్ని అవమానిస్తూ ఉంటారు. మన రక్త సంబంధులే మనల్ని మన అవసరాలు, వారి అవసరాలు మనతో తీర్చుకుంటారు, మన సహాయం పొందుకుంటారు, కానీ మనల్ని అవమానిస్తూ ఉంటారు. మనల్ని ఒక చోట చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం, మేము మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు కావాలని కొంతమంది క్రిందే కూర్చోబెడతారు, వేదిక మీదకి పిలవరు కావాలని. కొంతమందిని పిలిచి హెచ్చిస్తూ ఉంటారు, అది మాకు అర్థమవుతూ ఉంటుంది కానీ తెలిసే. కానీ ప్రభువుకి, ప్రభువుతో మాట్లాడటం నేర్చుకుంటాం. అది ప్రభువు మనకి కొన్ని లక్షణాలు నేర్పాడు కాబట్టి, ప్రభువా ఈ సమయంలో నువ్వు నన్ను హెచ్చించదలుచుకోలేదేమో, ఒకవేళ నాకు ఇంతవరకే ఇచ్చావేమో కనుక నేనంతటి వాడిని. దావీదంటాడు తనని అంత 40 ఏళ్ళు రాజుగా ఉంచి అంతమంది బిడ్డలనిచ్చి ఎదురులేని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రతి క్షణం దావీదు ప్రభువుతో మాట్లాడేవాడు. అంటాడు ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడినయ్యా, ఒక గొర్రెలు కాసుకునే దావీదని నేను, గొర్రెలు కాసుకోవడానికి తప్ప నేనకి ఈ భూమి మీద ఏ పని చేయలేనని నా తండ్రి డిసైడ్ చేసుకున్నాడు, నా అన్నలు డిసైడ్ చేసుకున్నారు. అలాంటి ఒక చేతగాని వాడిని నేను, ఏ పాటి వాడిని, నన్ను ఇంతగా హెచ్చించావా, నన్ను ఇంతగా నువ్వు గణపరిచావా. కనుక ఒక్కొక్కసారి మనం కొన్ని చోట్ల పనికిరాం, మనం కొన్ని చోట్ల యోగ్యులుగా ఎంచబడం, కొన్ని చోట్ల తగ్గించబడతాం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర, ప్రభువా ఈవేళ నాకు నువ్వు ఘనతనివ్వట్లేదేమో, ఇవ్వదలుచుకోలేదేమో, కనుక నేను నీకు బద్ధుడినయ్యా, క్షమించు ప్రభువా నాలో ఏమైనా దోషం ఉంటా అని ప్రభువుని అడగటం నేర్చుకోవాలి. మన పెద్దలు పల్లెటూళ్ళు సామెత అంటారు, ఒక ఊరు మునసబ్ అంట, ఇంకొక ఊరికి ఎట్టివాడు అంట. అంటే ఒక ఊరిలో కలెక్టర్ గారు, ఒక జిల్లాలో కలెక్టర్ గారు, ఇంకొక జిల్లాలో బంటుతో సమానం అన్నమాట. రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, అంత మాత్రాన నువ్వు తగ్గించబడినట్టు కాదు, అంత మాత్రాన నీకు ఘనత తగ్గినట్టు కాదు, అవమానించబడినట్టు కాదు. ఇవన్నీ దేవుని గుణలక్షణాలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో, నువ్వంటే నీకు ఎంత ఇష్టమో, నీ రక్త సంబంధులు అంటే ఎంత ఇష్టమో, నీ బంధువులు అంటే నీకు ఎంత ఇష్టమో, పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించడం నేర్చుకోవాలంట. అసలు తారతమ్యం ఉండకూడదు. ఎందుకనంటే ఈ భూమి మీద నడగాడే మనుషులందరూ ఒకప్పుడు ఒక వంశం నుంచి వచ్చిన వారే. నోవహు సంతతి నుంచి, ముగ్గురు కుమారుల నుంచే
జలప్రళయం వచ్చి భూమి అంతా కూడా ఉన్న మనుషులందరూ తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురే ముగ్గురు నోవహ కుమారులు ఆ కుమారుల ద్వారానే ఇప్పుడున్న జనరేషన్స్ అన్నీ ఉద్భవించినాయి. ఏ దేశం వారైనా, ఏ కలర్ వారైనా, ఎంత ఎత్తున్నా, ఎంత పొట్టిగా ఉన్నా, ఏ స్వరూపం ఉన్నా కూడా వీళ్ళందరూ ఒక వంశం నుంచే జన్మించిన వారు. మరి మనం ఒకప్పుడు ఒకే వంశం నుంచి జన్మించినప్పుడు నీ రక్త సంబంధాలనే ఉంది, బయట వాళ్ళనే ఉంది. కాబట్టి ప్రభు ఈ మాట్లాడాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇక అది నా మనకి గొడవే లేదు. ఎదుటి వారిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు మన ఇంట్లో సంటి పిల్లలు మనకి ఎంత ముద్దో, ఆ ఎదురింట్లో మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కులాలు మతాలు ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరి పిల్లలైనా కూడా వాళ్ళు రకరకాల కులాలు రకరకాల మతాలు అవ్వచ్చు, కానీ కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు బుడ్డుబుడ్డి పిల్లలు ఎంతో అందంగా ఎంత అందంగా ఉంటారంటే ఇక వాళ్ళని మనం ముద్దు చేయకుండా ఉండలేము. అలా ఆ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నామో పొరుగు వారిని కూడా, మన పొరుగు ఇరుగు పొరుగు వారు, ఒక వీధిలో వారు, ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు రకరకాలుగా మనల్ని అవమానించవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, కానీ వారిని ప్రేమించాలి మనం, వారిని ఆదరించాలి మనం. మేము హౌస్ మారినప్పుడు మా అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ లిఫ్ట్లో పెద్ద పెద్ద బీరువాలు లేకపోతే బరువైన వస్తువులు వేసుకెళ్తున్నారని అక్కడున్న ప్రతి అపార్ట్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు మా సామాన్ అంతా దిగే సహజంగా నైట్ వెళ్తాం కదా, సామాన్ అంతా దిగే టయానికి లిఫ్ట్ ఆపేసాడు వాచ్మెన్, వెళ్ళి పడుకున్నాడు. మేమేమో 5th floor ఉంటాం, వాచ్మెన్ లేపి అడిగా నేను, ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదంటే, ఎవరన్నా హౌస్ మారినప్పుడు లిఫ్ట్ ఆపేస్తాం సార్, ఎందుకనంటే ఈ బరువైన వస్తువులు తీసుకెళ్ళటం వల్ల ఆ లిఫ్ట్ను డ్యామేజ్ అవుతుంది సార్ అని. మెయింటెనెన్స్ ఎంత కట్టాలి? 2000 కట్టాలి. మరి 2000 మెయింటెనెన్స్ తీసుకుంటా మేము ఏదైనా, మరి మేము ఎలా అలాగే ఫ్యామిలీ 5 అంతస్తుకి? నాకు తెలియదు సార్, వాళ్ళని అడగండి సార్. ఒక్కొక్కసారి అంటే మేము అడుగు పెట్టామో లేదో ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ మాకు శత్రువుల. ఆ తర్వాత ఒక కమిటీ మీటింగ్ వేశారు, అందులోకి కొత్తగా వచ్చిన వారిని పరిచయం చేసుకుంటూ ఉంటారు, నేను కూడా వెళ్ళా. ఆ పరిచయాలన్నీ అయిన తర్వాత నేను వారిని అడగడం జరిగింది, మేము 5వ అంతస్తుకు వెళ్ళాలి కదా, మీరు ఈ రీతిగా లిఫ్ట్ ఆపేయటం వల్ల మరి ఇబ్బంది పడుతున్నాం కదా అని. అయ్యో సారీ సార్, మీలాంటి మంచి వాళ్ళని మేము అపార్థం చేసుకున్నాం. సహజంగా చాలామంది మేము ఎంత ఒత్తుకున్నా కూడా పనివారు ఉండరు, సమస్తం లిఫ్ట్లో పట్టుకెళ్ళాలని చూస్తుంటారు బరువైనవి, దానివల్ల లిఫ్ట్ ఫాడ్ అవుతుందండి, అందువల్ల ఇలా చేశామని అన్నారు. మన పోలిక అంటే మనం క్రీస్తును పోలిన వారమై ఉండి అనేది వారికి ఆ పోలికలు మనలో కనపడాలి. అంతేకాదు ప్రేమైన సహోదరుడు సహోదరి, వారందరూ కలిసి ఒక వనభోజనాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మాకు తెలిసిన ఆ పక్క పోర్షన్ వారు మా దగ్గరకు వచ్చి ఒక మాట, పాస్టర్ గారండి మీరు ఇలాంటి మేము అక్కడ పూజలు చేస్తామండి, మీరు బహుశా తినరని తెలిసింది, అయినా కట్సీగా మేము చెప్పడానికి వచ్చాము, మేము ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకుంటామండి, పర్లేదండి మీరు రాకపోయినా అన్నారు. నేను వెంటనే నా గదిలోకి వెళ్ళి దేవుని మహింపరిచా, ప్రభువా నేను కనపడట్లేదా, నాలో నువ్వు కనపడుతున్నావా, వీరు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు, క్రీస్తు పిల్లలు అని అన్ని జనులు గుర్తిస్తున్నారా, ఇది చాలు నా జీవితానికి అని నాకు అనిపించింది. ఆయన పోలికలో మనం జీవించాలంట, ఆయన గుణ లక్షణాలు మనలో కొట్టొచ్చినట్టు కనబడాలని. యేసు ప్రభువులో ఉన్న మరొక గొప్ప గుణగణం ఏంటంటే క్షమించటం. ఎవరిని క్షమిస్తామంటే నేరం చేసిన వారినే కదా క్షమించేది. ఉరిశిక్ష వేసిన వారికి రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెడతాడంట, క్షమిస్తాడంట రాష్ట్రపతి గారు, ఉరిశిక్ష తప్పించి జీవిత ఖైదు వేస్తాడంట అని కొంత నటోరియస్ క్రిమినల్స్ని మనం పేపర్లోనో న్యూస్లోనో వింటూ ఉంటాం, రాష్ట్రపతికి అప్పీల్ చేశారంట అని.
కొన్ని కొన్ని పర్యాయాల్లో వాళ్ళు జైల్లో గడిచిన జీవితాన్ని, ఆ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి. జైలు అంటే ఎలా ఉంటుందంటే, జైల్లోకి ఎందుకు అంత రిస్ట్రిక్షన్స్ పెడతారు, నేల మీద పడుకోవాలి, కనీసం తల కింద ఒక పిల్లో కూడా ఉండదు, అలాగే కామన్ బాత్రూమ్ ఉంటుంది, అలాగే వేరొక డ్రెస్ వేస్తారు, అందరూ లైన్లో నిలబడి ఒక సామాన్యమైన భోజనం, శ్రేష్టమైన షడ్రసోపేత భోజనం వారికి పెట్టరు. ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటే, నేరస్తుల్లో పరివర్తన రావాలి. అక్కడ ఒక జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలు వేస్తారు, కానీ జైలు జీవితానికి వెళ్ళిన తర్వాత ఆ జైలు సూపరింటెండెంట్కి కొన్ని అధికారాలు ఉంటాయి. నేరస్తుడిని గమనించవచ్చు, నేరస్తుల్లో పరివర్తన వచ్చి అతను చేసే యాక్టివిటీస్ కనుక సమాధానకరంగా ఉంటే అతని శిక్షావిధి కొంతకాలం తగ్గించే అవకాశం అక్కడున్న అధికారికి ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే, ఒక ఉరిశిక్షబడిన నేరస్తుడికి క్షమాభిక్ష పెట్టాలి రాష్ట్రపతి అంటే, ఇవన్నీ కౌంట్ చేస్తారు. అతను జైల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా ప్రవర్తిస్తున్నాడు, కొన్ని నేరాలు ఎలా జరుగుతాయి అంటే ఆ క్షణికావేశంలో జరుగుతాయి, కొన్ని నేరాలు అక్కడ తప్పని పరిస్థితి అయి చేస్తారు. కనుక ఉద్దేశపూర్వకంగా చేయలేదు, నేరం చేయటమే అతని హ్యాబిట్ కాదు, కాబట్టి పొరపాటు జరిగింది. జైల్లోకి వచ్చినాక తన ప్రవర్తన మనుషుల్లాగా మిగతా వారిలాగా ఉంది అనుకున్నప్పుడు అతనికి ఏం చేస్తారంటే క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంటుంది. కనుక యేసు ప్రభు వారిలో ఉన్న పెద్ద గుణలక్షణం ఏమిటంటే క్షమించటం, క్షమించాలి అన్నాడు. దానికి సాదృశ్యంగా మనం పాపంలో పట్టబడిన ఒక స్త్రీ అని అక్కడ రాయబడి ఉంటుంది. ఒక స్త్రీ వ్యభిచరిస్తుందంట, అనేక మంది ధర్మశాస్త్రము ఎరిగిన వారు ఆ గృహంలోకి వెళ్ళి ఆ స్త్రీని వ్యభిచరిస్తుండగా పట్టుకుని ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచరించే స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి, కాబట్టి ఆ పెద్దలందరూ కూడా తలొక రాయి పట్టుకుని ఆవిడని రాళ్లతో కొట్టడానికి వెనకాలబడి తరుముతున్నారంట. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఆవిడ ఎక్కడన్నా పరిగెత్తలేక నిలబడిపోతే చుట్టూ ఉండి వారందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఆ నేరము ఆ శిక్ష ఎందుకు విధించేవారంటే, ఇంకొక స్త్రీ అలాంటి నేరం చేయకుండా ఉండాలి, ఇంకొక పురుషుడు అలాంటి నేరం చేయకుండా ఉండాలి, అది ఆ శిక్ష విధించే వారి యొక్క ఉద్దేశం. వారందరూ రాళ్ళు పట్టుకుని ఆ పాపాత్మురాలైన స్త్రీని, వ్యభిచరించే స్త్రీని వెంబడించారు, పరిగెత్తుకొచ్చింది. అక్కడ యేసు ప్రభు వారు మరి ఎందుకున్నారు, ఏ ఉద్దేశంలో ఉన్నారని రాయబడలేదు, కానీ అక్కడ యేసు ప్రభు వారు నిలబడి ఉన్నారంట. ఆయన ఇదంతా గమనించినట్లుగా లేకుండా నేల మీద వంగి ఆయన ఏదో రాసుకుంటున్నాడంట. అప్పుడు కొన్ని పుస్తకాలు, పలకలు, పేపర్స్ ఉండేవి కాదు, కాబట్టి కొంతమంది బూడిద నేల మీద పోసి ఆ బూడిదని పలసగా చల్లి రాసి దాంట్లోనే కొన్ని అక్షరాలు రాసుకుంటూ ఉండేవారంట. యేసు ప్రభు వారు అదే చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ వరకు వచ్చి అమ్మాయి నిలబడిపోయింది. రాళ్ళు విసురుదాము అనుకున్న వారు కూడా నిలబడిపోయారు. నిలబడిపోయి యేసు ప్రభు వారు ఏం మాట్లాడతాడో విందాం అనుకున్నారు. బహుశా ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది, మరి దేవుని కుమారుడు కదా, ధర్మశాస్త్రము దేవుని ద్వారా భూమి మీదకి వచ్చింది కనుక వీళ్ళు అసలు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ ఈయన ఏ రీతిగా నాకు శిక్ష విధిస్తాడో అని భయపడుతూ వణుకుతూ ఉన్నది. యేసు ప్రభు వారు వారందరినీ చూసి వాళ్ళు అడిగారు, అయ్యా ఈ అమ్మాయి వ్యభిచారంలో పట్టుబడింది, ధర్మశాస్త్రం ప్రకారం ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపమన్నారు కనుక మరి మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నాం, నీ ఉద్దేశం ఏమిటని యేసు ప్రభు వారిని అడగటం జరిగింది. యేసు ప్రభు వారు అన్నారు, ఓకే ధర్మశాస్త్ర ప్రకారమే మనం వెళ్దాం, తప్పు కాదు అది, కానీ ఎవరు ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తారో, ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తారో వారు మాత్రమే అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపండి, మీలో ఏ పాపం లేని వాడు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడండి. ఎవరికి వారు విమర్శించుకున్నారు, వాళ్ళందరూ మంచివాళ్ళు అయి ఉంటారు, ఎందుకనంటే వాళ్ళు అబద్ధికులు కాదు. దేవుని కుమారుడు ఎదుట మనం నేరం అంగీకరించాలనుకుని
ఆ రాళ్ళు అక్కడ పడవేసి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈ అమ్మాయికి అయితే భయం వేస్తుంది, ఈయన దేవుని కుమారుడు కనుక ఈయన ఏ రకమైన శిక్ష విధిస్తాడో నాకని భయపడుతుంది. ఆ అమ్మాయిని అప్పుడు యేసు ప్రభు వారు అడగటం జరిగింది. ఆ అమ్మ వాళ్ళేరి అని అడిగాడంట. వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని అంది. అప్పుడు సరే నేను కూడా నీ పాపములు క్షమిస్తున్నాను, ఇక మీదట పాపం చేయబాకని అమ్మాయిని క్షమించడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు శిక్షించాలి కానీ క్షమించే గుణం ఆయనలో ఉంది. ఆ పోలిక అంటే మనం కూడా క్షమించే గుణం మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఎదుటివారు మన ఎడల నేరం చేసినప్పుడు వారిని మనం క్షమిస్తే మన సొంత మనుషులే, మన ఇంట్లో మనుషులే మన మీద నిందలు మోపుతారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. కానీ వారి అవసరాలు వచ్చినప్పుడు ఎక్కడ లేని ప్రేమ నటిస్తారు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అంటారు. ప్రేమైన దేవుని వెళ్ళారా, అదే క్షమించడం అంటే. అయినను మనం అవి జ్ఞాపకం చేసుకోకుండా వారి అవసరం తీర్చడం, వారిని ప్రేమించినట్లయితే ఏదో ఒకరోజు వారి నోటితో అయ్యా మీరు రక్షణ పొందారు, మారు మనసు పొందారు కాబట్టి మీరు ఇలాంటి గుణలక్షణాలు మీలో ఉన్నాయి, మిమ్మల్ని చూసి అనేక మంది మాలాంటి వారు మార్చబడాలి, నేర్చుకోవాలని వాళ్ళు మాట్లాడుతుంటారు. అదే దేవుని పోలి నడవటం. దేవుని పోలిక అంటే ప్రేమైన దేవుని బిడ్డలారు అదే. యేసు ప్రభు వారికి ఏ గుణలక్షణాలు ఉన్నాయో మనం ఆ సువార్తలన్నీ చదివి ఈరోజు నుంచి గమనించండి. అవి నీలో ఉన్నాయా? నువ్వు చర్చికి వెళ్ళినంతసేపే క్రైస్తవుడిగా ఉంటున్నావా? బైబిల్ చదివినంతసేపు అలా ఉంటున్నావా? లోకంలోకి వెళ్ళగానే మళ్ళీ మనిషిలాగా మారుతున్నావేమో? ఆ పద్ధతి మార్చుకుని దేవుడు తన పోలికలో నిన్ను చూడాలనుకుంటున్నాడు. కనుక ఆ పోలికలన్నీ నీలో కనపరిచినట్లయితే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించడగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ స్వరూపంలో మమ్మల్ని చేసి మీ గుణలక్షణాలు మాలో కనబడాలని ఆశపడుతున్నారు కనుక బైబిల్ చదివేవారిగాను ప్రార్థనకు వెళ్ళేవారుగా కానుకలు ఇచ్చేవారుగా కాకుండా మిమ్మల్ని పోలి నడిచేవారుగా, మేము ఎక్కడున్నా మీ గుణలక్షణాలు కనబడేవారుగా ఉండినట్లుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.